नमस्ते विजनस को स्वागत महात्मा गांधी जयंती लाल बहादुर शास्त्री गारी जयंती सदर्भंग हिंदू युवजन संघ आध्र्यन एलूर प्रमुख वैद्यशाल विजय हास्पिटल रितेश हार्ट केयर सहकार तो, आदिवार उदय 9 गंटल ना मध्यान 2 गंटल वरकू एलूर वैएमहेच हाल उचित मेगा वैद्य शिबिर निर्वहित उचित वैद्य शिबिर 200 मंदिर वैद्य परीक्षा चुक मुझे महात्मा गांधी शास्त्र विग्रहाल పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో వైఎంహెచ్ మేనేజ్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేవి సత్యనారాయణ తైతల్లు మాట్లాడారు. ఆదివారం మహాత్మా గాంధీ జయంతి ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ సిహెచ్ ఆర్వి స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ అదనపు జిల్లా జడ్జి పి మంగకుమారి, డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జి రాజేశ్వరి, జిల్లా రెవెన్యూ అధికారి ఏవివిఎస్ఎన్ మూర్తి, తహసీల్దార్ సోమశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ముద్దాలు తమ పద్ధతిని మార్చుకొని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కుటుంబ సభ్యులను స్త్రీలను గౌరవంగా చూసుకుంటూ విలువలను కాపాడాలని అప్పుడే జనజీవన శ్రవంతిలో గౌరవం ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి జైలు డాక్టర్ మేరీ కేథరిన్, నాన్ ఆఫీషియల్ విజిటర్స్ కూనా కృష్ణారావు, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి రోజు ఏలూరు గజ్జలవారి చెరువు వద్ద చేపల మార్కెట్లో యథేచ్ఛగా మాంస విక్రయాలు జరిగాయి. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదు, నామమాత్రంగా తనిఖీలు చేశారు. గురుగారు ఇవాళ గాంధీ జయంతికి అమ్మగొడతగా అమ్ముతున్నారండి మీరు? అమ్మగొడదు కదా. గాంధీ జయంతి సందర్భంగా అత్రి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ బజార్ లో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్లబ్ అధ్యక్షుడు పట్నాల వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణ మూర్తి, యాతం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అత్రి ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ జయంతిని ఎంపీపీ మక్క సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీడీఓ వివిఎస్ రామారావు, విస్తరణ అధికారి ఎం శ్రీనివాసరావు, కె శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలో జనసేన ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల జనసేన అధ్యక్షుడు దాసం ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు, జన సైనికులు పాల్గొన్నారు. అత్తిలి గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ గంట విజేత ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అత్తిలి గాంధీ బజార్ సెంటర్లో గుమస్తాల యూనియన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు జరిపారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుమస్తాల యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు. అన్నదాన కార్యక్రమానికి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ రైస్ ను అందజేశారు. కార్యక్రమంలో గుమస్తాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు, ఆయన తనయుడు కారుమూరు సునీల్ కుమార్ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం మత్తిలో సంచార జాతుల సంఘ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచార జాతుల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 150 మంది సంచార జాతుల వారు పెండ్ర వీరుల సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ గంట విజేత నాగరాజు, సంచార జాతుల నియోజకవర్గ అధ్యక్షులు చుండూరి నాగరాజు, బొడ్డు కొండయ్య, బొడ్డు మీరయ్య, కవాలి ఎల్లయ్య, కుల సంఘ నాయకులు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా అత్తిలి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. ఆలయ అర్చకుల నాగసురేష్ ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. గురు భవాని కాకర్ల పండు, భవాని భక్తులు పాల్గొన్నారు. ఓం శివాయ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాగౌరీ నమః. ఓం చండికాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వలోకేశ్వరాయ నమః. ఓం సర్వధర్మవరప్రదాయ నమః. ఓం సర్వదీర్ఘమయాయ నమః. అత్తిలి మండలం ఉడదలపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో సరస్వతి పూజలు జరిపారు. అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులు వచ్చి సరస్వతి పూజలు జరిపారు. విద్యార్థులకు పెన్నులు అందజేశారు. ఆ
అత్తిలి తెలుగుల వారి కళ్యాణంలో నెలకొల్పిన అమ్మవారి మందిరంలో ఆదివారం విశేష పూజలు జరిపారు. మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా అత్తిలో గల విజయ చాముండేశ్వరి అమ్మవారిని సరస్వతి దేవి అలంకరించారు. ఆలర్చకులు కలగల కృష్ణవంశీ శర్మ ఆధ్వర్యంలో భావిశెట్టి వంశీ, స్వీటీ, కందుల హరికృష్ణ, దీప్తి దంపతులు చండీ హోమాన్ని నిర్వహించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. దాతల సహకారంతో 200 మంది విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, ఆలయ కమిటీ వారు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి రామన్నపేటలో గల ఐశ్వర్య దుర్గామ్మవారి ఆలయంలో సరస్వతి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయకులు వాడపల్లి సింగరాచార్యులు, శేఖరాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అత్తిలి మెయిన్ రోడ్ల గల శ్రీ లక్ష్మీ గణపతి ముసలమ్మ తల్లి సాయిబాబా ఆలయం వద్ద ఆదివారం మూల నక్షత్రం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కేస్గట్టు గ్రామంలో దుర్గా భవన్ ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజలు జరిపారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని బల్లిపాడు మదన గోపాల స్వామి దేవస్థాన గ్రంథాలయంలో సంఘాధ్యక్షుడు తిరుపతి శ్రీనివాస్, చైర్మన్ దొర్మూరి వెంకన్నబాబు, సర్పంచ్ కస్రెడ్డి బాలాజీ, ఆకుల పండుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. గుమ్మంపాడు శివారు శ్రీహరి పఖనాథపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర, గోమహాలక్ష్మి సమేత, నారికేల వరాలక్ష్మి నరసింహ స్వామివారాలయంలో దుర్గాష్టమి సందర్భంగా 12 హోమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కులపతి రవీంద్ర ఫణిగోపాల్ తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల నుండి హోమాలు ప్రారంభమవుతాయని అన్నారు. లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన లక్ష్మీ నరసింహ హోమం, గాయత్రి హోమం, సూర్యనారాయణ హోమం, రుద్ర హోమం, మేధోదక్షిణామూర్తి హోమం, సుబ్రహ్మణ్య స్వామి హోమం, లక్ష్మీనారాయణ హోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, లలిత హోమం, సుందరకాండ పారాయణం వంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు ఈ హోమాల్లో పాల్గొని తరించాలని ఆయన కోరారు. అత్తిలి మండలం ఆరువిల్లి గ్రామంలో గల శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ వేల లమ్మిరెడ్డి భక్తులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్ల గల గాంధీ విగ్రహానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తమిళుడు సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అహింస శాంతులతో మహాత్ముడు దేశానికి స్వతంత్రం తెచ్చి మహానీయుడు అయ్యారని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ అహింస సూత్రాన్ని పాటించాలని కోరారు.
मन की देशा मन अत्युत महानुभव महात्मा गांधी गीन पुटन सदर्भ में मैं अदे रोज ना कुछ पड़ता अदृष्ट भावस्ना आये बात में मंच कार्यक्रम चयी देश कृषि की तपन सामान प्रति मंजे विधा राष्ट्र सरफरा शाखा मंत्री कार्मूर वेंकट नागेश्वर जन्मदिनोत्सव सदर्भंग तनक वेंकटेश्वर आलयानी दर्शन प्रत्येक पूजल जरिपार आला कमिटी चेयरमैन कोत्तपल्ली रामचंद्रराव कार्यनिर्वाहक अधिकारी मुच्चाल सत्यनारायण मंत्री की पूर्ण कुंभंतो स्वागत पलिकार आला अर्चकुलु वेद मंत्रालतो आशीर्वदिंचारु मंत्री तनयुडु सुनील कुमार कूडा पाल्गोन्नारु राष्ट्र पौर सरफरा शाखा मंत्री कार्मूर वेंकट नागेश्वर आध्वर्यंलो तनुकुलो निर्वहिस्तुन्न ఒంగోలు జాతి గిత్తల బండలావిడి ప్రదర్శన మూడో రోజు కొనసాగుతోంది ఈ ప్రదర్శన తిలకించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు సినీ ప్రముఖులు మణి శర్మ బి గోపాల్ ఎస్ గోపాల్ రెడ్డి విచ్చేశారు సాంస్కృతిక సాంప్రదాయాలను పరిరక్షించే విధంగా రైతులు పశు సంపదపై కాంక్ష పెరగడం ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఎడ్ల పోటీలు తిలకించడం ఆనందంగా ఉందని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మంత్రి కార్మూర్ వెంకట నాగేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్మూర్ వెంకట నాగేశ్వరరావు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సినీ ప్రముఖులను శాల్వాతో సత్కరించారు Happy birthday to you. Sir, koncham dooranga. Ade. Pona. Ee jatha yajmani. Kamlo okadiga. Rowdy director Sini Samara Simham collection la tufaanu puttinchina mega maker. आह्वान मेरे को वैएसआर कांग्रेस पार्टी डॉक्टर कार्मूर वेंकट नागेश्वरराव गारि यొక్క
16 సెకన్ల ముందంజల ఉన్నది సాగ్రంత దూరం వెళ్ళాలి తన్ను ఎవరు కూడా తిరగకూడదు ఎట్ల పందాలు నిర్వహించడం అంటే మన సంస్కృతిని ఎలా పరిరక్షించాలి పశు సంపద మీద ఎవరకైతే రైతులు ఉన్నారో వారి యొక్క మరి ప్రేమ పెరగాలి లేకపోతే కాంక్ష పెరగాలి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఒక స్నేహ సోదరులందరూ పాల్గొన్నారు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు గారి యొక్క జన్మదిన వేడుకల్ని చాలా వైభవంగా వారు నిర్వహించడం దానిలో నాకు సోదరుడిగా మీ ఇద్దరు కలిసి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర మంత్రివర్గంలో ఇరువురు కూడా మంత్రులుగా కొనసాగుతున్నాం వారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా వారు నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీల్లో ఎడ్ల పోటీల్లో పాల్గొనడం కూడా ఆనందాన్ని ఇచ్చింది తణుకులో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు ప్రత్యేక కుంకుమ పూజలు జరిపారు అమ్మ కళ్యాణ మండపంలో శాసనసభ్యులు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు వారికి ఘన స్వాగతం తెలియజేస్తున్నాం.
తరుకు మండల మండపాకలో గల ఎల్లరమ్మమ్మ వారిని దేవి నవరాత్రుల సందర్భంగా సరస్వతిదేవిగా అలంకరించారు. విద్యార్థుల చేత సరస్వతి పూజలు చేయించి పెన్నులు పుస్తకాలు అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. తణుకు పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు నాని తాతాజీ, కొవ్వూరు వెంకటరెడ్డి, బొల్లాడ నాగరాజు, పెరిమెచ్చ సోమసుందర సత్యనారాయణ రాజు, మద్ద చిట్టిరాజు, బడేటి సాయిరాం, గంటా శ్రీనివాస్, పెద్దమల్లి అవినాష్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తణుకు పురపాలక సంఘ కమిషనర్ జి సృజన గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని కమిషనర్ అన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ సిద్ధాంతం అహింసను పాటించాలని కోరారు. తణుకులో గల వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. లలితా సహస్రనామ పఠించారు. కుంకుమ పూజలు జరిపారు. విద్యార్థుల చేత పూజలు చేయించి పుస్తకాలు పెన్నులు బహుకరించారు. నమః
सरस्वती भगवती बिंबानन महाकाली ज्ञान सरस्वती अम्मा ओ पुष्पनी पंचमान राष्ट्र पौर सरफरा शाख मंत्री कार्मूर वेंकट नागेश्वरराव तन जन्मदिनोत्सव सदर्भंग कारुमंची फौंडेशन आध्र्यन वैएसआर कांग्रेस युत अध्यक्षुडु चेसेट्टि ललित शंकर सहकार मुरिकिवाडलो निवसिस्तुन्न पेदल मध्य केक कोशारु पेदलकु भोजन प्याकेट्लु पंपिणी चेशारु कारुमंची योहान पुट्टा साई साई किरण रवितेज तदितरुलु पाल्गोन्नारु दसरा ఉత్సవాల సందర్భంగా బాల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శనలో ఎద్దుల స్థాయికి మించి బరువును లాగించడం వాటిని హింసించినట్లే కాగలదని బీజేపీ నాయకులు విమర్శించారు. గెలిపే లక్ష్యంగా ఎద్దుల యజమానులు మోగ జీవాన్ని హింసించడం తగదని అన్నారు. ఇదంతా అధికారులు పర్యవేక్షణలో జరుగుతున్నా వారు ఏమీ మాట్లాడకపోవడం తగదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి, మేకా చంద్రమౌళి, బొట్లాడ నాగరాజు, పి అవినాష్ కాంత్ తదితరులు ఎద్దుల బల ప్రదర్శనను ఖండించారు. తణుకుపట్నంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తండ్రి కుమార్తె తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సొసైటీ రోడ్డులో కారు అదుపు తప్పి జనంపైకి దూసుకువెళ్లగా కొత్తపేట మండలం పలివెలకు చెందిన నంబూరి వీరబాబు మృతి చెందాడు. తణుకునకు చెందిన తండ్రి కుమార్తె శీలా శ్రీను, శీలా దుర్గాభవనిలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారు ఎయిర్బిలెళ్లు తెరుచుకోవడంతో కారులను వారు సురక్షితంగా బయటపడ్డారు. తణుకునకు చెందిన ట్రేడర్ సబీర్ హుస్సేన్కు చెందిన కారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో హుస్సేన్ కుమారుడు సయ్యద్ హుస్సేన్, ఇద్దరు స్నేహితులు వడ్డీ సాయి పవన్, ఫనీంద్ర, ఆముదాలపల్లి శిశుకురన్ ఉన్నారు. సెలవులు కావడంతో వారు రద్దీగా ఉండే ప్రాంతంలో డ్రైవింగ్ నేర్చుకుంటూ ప్రమాదానికి గురి చేశారని ఆరోపిస్తున్నారు. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. లలితా సహస్రనామ పఠించారు. కుంకం పూజలు జరిపారు. విద్యార్థుల చేత పూజలు చేయించి పుస్తకాలు పెన్నులు బహుకరించారు. కళ్ళగీత వృత్తిని రక్షించి తాటి పాలసీని ప్రకటించాలని కళ్ళగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి కోరారు. తణుకు తహసీల్దార్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం వద్ద గీత కార్మికులు మానవహారాన్నిగా ఏర్పడి నిరసన తెలిపారు. గుబ్బల వీర్రాఘవులు, కట్ట వెంకటేశ్వరరావు, కాసాని శ్రీను, వేండ్ర వెంకటేశ్వరరావు, కేత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కళ్ళగీత వృత్తిని చేసుకుంటూ వాళ్ళు స్వతంత్రంగా బతుకుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైనా గీత కార్మికుల సంక్షేమానికి 1 రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. కరోనా సమయంలో సుమారు 40 రోజులు కళ్ళు అమ్మకాలు లేక గీత కార్మికులు ఆర్థికంగా నష్టపోయి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకునే లేదు. అలాగే వైఎస్ఆర్ పథకంలో కానీ ఎటువంటి రాయితీలు కానీ గీత కార్మికులకు కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో
ఈత కార్మికులకు అనేకమైన వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఒక వాగ్దానం కూడా అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ అక్టోబర్ తర్వాత ఈత కార్మిక పాలసీ కళ్ళు ఏ విధంగా అమ్ముకోవాలి, ఈత కార్మికుడు ఏ విధంగా ఉండాలనేది పాలసీ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించలేదు. ఆ ప్రకటించే పాలసీ ఈత కార్మిక వృత్తికి రక్షణగా ఉండాలి, ఉపాధి కల్పించే పాలసీగా ఉండకపోతే ఈత కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఇవాళ హెచ్చరిస్తున్నాం. తణుకు మండలం దువ్వ గ్రామంలో గల దానేశ్వర అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థుల చేత సరస్వతి పూజ చేయించి పుస్తకాలు పెన్నులు బహుకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనం చేసిన కాటేనికోన మండలం కాపులపాలెనికి చెందిన గాలిదేవర పెద్దిరాజన్న యువకుని అరెస్ట్ చేసినట్లు తణుకు టౌన్ సిఐఎం సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుండి 18 లక్షల విలువ చేసే 31 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సిఐ సత్యనారాయణ, టౌన్ ఎస్ఐవి శ్రీనివాసరావు, ఏఎస్ఐ బి పోలయ్య కాపు, హెచ్సిఎం సత్యనారాయణ, జి శ్రీనివాస్, గోవిందరావు, సిరాజుద్దీన్, డి వెలగేశ్వరరావులను జిల్లా అధికారులు అభినందించారు. ఇప్పుడు చిన్న బ్రేక్.